నమస్కారం. ఏసీటీ హెల్త్ లైన్కు స్వాగతం. నా పేరు డాక్టర్ మోహన్ వి సుమేద మాటరు. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ సారులవ హెల్త్ సిటీ వైజాగ్. డాక్టర్ గారు, వైద్య పరిభాషలో సెప్టెంబర్ నెల ప్రాముఖ్యతను వివరిస్తారా? ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల మన మెడికల్ ఫీల్డ్లోనే, ముఖ్యంగా న్యూరాలజీలో ఆల్జెమర్స్ మంత్ అని గుర్తిస్తాం. ఈ మంత్లోని సెప్టెంబర్ 21 అది వరల్డ్ ఆల్జెమర్స్ డే కింద గుర్తించబడింది. కారణం ఎందుకో, అది మెయిన్ ఏంటంటే మనకి ఈ ఆల్జెమర్స్ వ్యాధి దాని యొక్క అవగాహన పెంపొందించడానికి ఈ సెప్టెంబర్ మంత్ నేను అందులో సెప్టెంబర్ 21 అనే ఒక దినాన్ని మనం వరల్డ్ ఆల్జీమర్స్ డేగా గుర్తించబడింది. డాక్టర్ గారు, ఆల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటి, లక్షణాలను తెలియజేస్తారా? ఆల్జీమర్స్ వ్యాధి ఒక న్యూరో డిజనరేటివ్ డిసీజ్. అంటే దాని అర్థము మన బ్రెయిన్ క్షీణించిపోవడం వల్ల వచ్చే లక్షణాల సమూహం. వీటిని మనం డెమెన్షియాస్ అని పిలుస్తాం. డెమెన్షియా, డెమెన్షియాకి పలు కారణాలు ఉంటాయి. డెమెన్షియా అంటే తెలుగు భాషలోని మతిమరుపు. ఈ మతిమరుపు రావడానికి పలు కారణాలు ఉంటాయి. ఈ కారణాల్లోని అన్నిటికంట కామన్ వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధి. డాక్టర్ గారు, సాధారణ మతిమరుపును ఆల్జీమర్స్గా భావించవచ్చా? ముఖ్యంగా మనం రోజు చేసుకునే పనుల్లోని చాలాసార్లు మనం ఒక 10 పనులు అనుకుని బయలుదేరతాం ఇంటి నుంచి. అందులో మనం ఏదో ఒకటో రెండో అనేటువంటిది మర్చిపోవడం వాస్తవం, సహజం. సో ప్రతిదాన్ని కూడా మనం ఆల్జీమర్స్ వ్యాధిగా మనం భావించము. మనం రోజు చేసుకునే కార్యక్రమాల్లోని అంతరాయం కలిగించేంత విధంగా మనకి ఈ మతిమరుపు వస్తుంటే అప్పుడు మాత్రమే దాన్ని మనం ఆల్జీమర్స్ వ్యాధి అయి ఉండొచ్చేమో అనేటి లక్షణాలను మనం భావించాలి. అలా ఉన్నప్పుడు మీలో కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళలో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఇలా తరచుగా అన్నీ మర్చిపోవడం వల్ల రోజు కార్యక్రమాలు ఇబ్బందికరంగా అయ్యేటట్టుంటే అటువంటి మనిషిని ఒక న్యూరాలజిస్ట్కి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆల్జీమర్స్ వ్యాధి మొదటి స్టేజ్లో ఉందేమో అని ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ గారు, ప్రారంభ దశలో ఆల్జీమర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ఆల్జీమర్స్ వ్యాధి ముఖ్యంగా మన ఆంధ్ర, మన సౌత్ ఇండియా వాళ్ళల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. ఎందుకంటే తరచుగా మనం ఓపీలో పేషెంట్స్ చూస్తున్నప్పుడు మతిమరుపు ఉంది అని తీసుకుని వచ్చే సమయానికి మన చేయి జారిపోతుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటువంటివి చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో ఎర్లీగా మనం ఈ ఆల్జీమర్స్ వ్యాధి గుర్తించడం ఎలా అనేటువంటిది అవగాహన పెంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆల్జీమర్స్ స్టార్ట్ అయిన సమయంలో, ఎర్లీగా స్టార్ట్ అవుతున్న సమయంలో ముఖ్యంగా మన మెమరీకి సంబంధించిన సెంటర్ బ్రెయిన్లోని మీడియల్ టెంపరల్ లోబ్ అని ఉంటుంది, దాని తాలూకా క్షీణత మొదలవుతుంది ఫస్ట్. రీసెంట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ మర్చిపోతారు. అంటే ఈరోజు పొద్దున్న ఏం తిన్నారు, లేదా ఒక వారం క్రిందట ఏం చేశారు, ఇదే రోజు ఒక సంవత్సరం ముందు, లేదా మన పుట్టినరోజు కిందటిసారి ఏం చేసాము, అట్లాంటి విషయాల్లోనే గుర్తుపట్టడం అనేటువంటి ఏం చేసామనేటువంటిది మర్చిపోవడం చాలా సహజంగా కనబడుతుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే వీటిని ఇది పర్వాలేదులే, ఏదైనా వయస్సు వల్ల మర్చిపోతున్నారేమో, అలాగా మనం ఇంట్లో ఎవరొకరు తెలిసిన వాళ్ళు కానీ ఇదేముందిలే పర్వాలేదు ఇంకేదైనా ఎవరొకరు గుర్తుపడతారులే, మళ్ళీ ఇంకొంచెం పైగా గుర్తుపడతారులే అని ఎవరొకరు చెప్పడం వల్ల ఈ ఎర్లీ వార్నింగ్ సైన్స్ని మనం ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వం. దీని తర్వాత ఏమవుతుందంటే ఎవరైనా మీ పెళ్లి పిలుపులకు కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ కార్డ్స్ వచ్చిస్తారు, ఇన్విటేషన్ కార్డ్స్. అలాంటి సందర్భాల్లోని అసలు ఇన్విటేషన్ కార్డు తీసుకున్నారనే విషయం కూడా మర్చిపోవచ్చు. లేదా ఏదైనా మనకి చిన్న కన్వర్జేషన్స్ జరుగుతాయి, ఆ కన్వర్జేషన్లోని అంటే ఏదైనా సంభాషణ జరుగుతుంది, ఆ సంభాషణలోని మనం కొన్ని పనులు ఆ వ్యక్తికి చెప్పడం జరిగినప్పుడు అసలు ఆ పనులు విన్నట్టు కానీ మనం చెప్పినట్టు కానీ పూర్తిగా మర్చిపోతారు. ఇంకొకసారి చెప్పాను కదా అని అడిగితే అసలు ఎప్పుడు చెప్పావు నాకు ఇది అన్న ప్రశ్నకి సమాధానం కూడా రావచ్చు.
అలాగే లీగల్ ఇష్యూస్ అంటే ఏవైనా మనం వేరే వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవచ్చు, లేకపోతే మనం వేరే వాళ్ళకి కొంత మనీ హ్యాండ్ ఓవర్ చేసి ఉండొచ్చు. అట్లాంటి విషయాలు డబ్బులు ఇచ్చామని కానీ డబ్బులు తీసుకున్నామని కానీ మర్చిపోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాను అనేటువంటిది మర్చిపోవచ్చు. ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కన్ఫ్యూజన్గా రావడం అట్లాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఇంకొన్ని సందర్భాల్లోనే మాటల్లో లాంగ్వేజ్ మాటల్లోని ఒక పదాలు గుర్తుపట్టడం అంటే ఒక వస్తువు అడగడానికి వస్తువు పేరు మర్చిపోవడము, వస్తువుతో ఏం చేస్తారో గుర్తుంటుంది, వస్తువు ఎలా ఉంటుందో గుర్తుంటుంది కానీ వస్తువు పదం అనేటువంటిది గుర్తుండదు. అట్లాగే మనుషులు పేర్లు, మనిషిని చూసినప్పుడు గుర్తుపడతాం, మనిషితో మాట్లాడతాం, ఆ మనిషి మనకి ఎట్లాగా రిలేటివ్ అవుతారో కూడా గుర్తిస్తాం కానీ మనిషి పేరు గుర్తు రాకపోవడం. సో మనుషులు పేర్లు, వస్తువుల పేర్లు, ఏ సమయానికి ఏ సందర్భానికి ఎటువంటి పదం వాడాలో మర్చిపోవడము, విన్న పదాలు అర్థం సరిగ్గా కాకపోవడము, ఎటువంటి పదాలు వాడాలో సరిగ్గా మాటలు ఉత్పత్తి రాకపోవడము, లాంగ్వేజ్లో మార్పులు రావడం, ఇదొక వన్ ఆఫ్ ది అర్లీ వార్నింగ్ సైన్ మనకి ఆల్జీమర్స్గా మనం ప్రోగ్రెస్ అవుతామేమో, డెమెన్షియా ఇంకొంచెం పెరుగుతుందేమో అనేటువంటి లక్షణాల్లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైన్. ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్గానే భావిస్తాం మనం. ఇంకొంచెం డెమెన్షియా ప్రోగ్రెస్ అయ్యిందనుకోండి, అప్పుడు మనకి పాత్ ఫైండింగ్ డిఫికల్టీ అంటే మనం ఇంటి బయట నుంచి తరచుగా మనం వెళ్ళే చోట్లకి అంటే మార్కెట్ ప్లేస్ అవ్వచ్చు, లేదా డైరీ పార్లర్ అవ్వచ్చు, మన ఆఫీస్ అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, పక్కన మన ఇంటి నుంచి బయట ప్రదేశాలకి దగ్గర దగ్గరగా మనం తరచుగా వెళ్ళే వాటి స్థలాలకు కూడా ఎలాగ వెళ్ళాలో, రూట్ ఎలాగ ఉంటుందో, మనం ఇంటికి బయటకు వెళ్తాం ఎందుకు వెళ్ళామో మర్చిపోతాం, లేదా ఎలాగ వెళ్ళాలో మర్చిపోతాం, అట్లాంటివి కూడా మనకి ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి. క్యాల్కులేషన్లో ప్రాబ్లం అంటే షాప్కి వెళ్ళాము, మనీ ఇచ్చాం, అంటే సపోజ్ ఒక 100 రూపీస్ మన దగ్గర ఉన్నాయి, మనం కొనుక్కున్న ఐటెం ఒక 47 రూపీస్ అయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన చేంజ్ అనేటువంటిది మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా, కరెక్ట్గా ఇస్తున్నామా లేదా. ఒక 100 రూపీస్ నోట్ని ఒక 2000 రూపీ నోట్గా అనుకోవడం కానీ, లేకపోతే ఒక 100 రూపీస్ని 10 రూపీస్ నోట్గా భావించడం కానీ, అట్లాంటి కన్ఫ్యూజన్ కూడా మనకి ఏర్పడడం మొదలవుతుంది. కొంతమంది వ్యక్తులు మనకి ఓన్లీ ఈ క్యాల్కులేషన్స్ లేదా ఈ అకౌంట్స్ ఆ మేనేజింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ క్యాల్కులేషన్ ఎర్రర్స్ అనేటువంటివి చాలా ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళ ఇబ్బందుల్ని కలిగిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ తాలూకా జీవన ఆధారం అది. సో ఒక చార్టెడ్ అకౌంటెంట్కో లేకపోతే ఒక షాప్ కీపర్కో ఈ క్యాల్కులేషన్ అబ్నార్మాలిటీస్ లేకపోతే చేంజ్ ఇవ్వడంలో ప్రాబ్లమ్స్ గట్ట వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా మెయిన్ ఎకనామికల్ ఇష్యూస్ ఏవే అంటే ఎకనామికల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దెబ్బతీస్తుంది. సో దానివల్ల మనిషికి తీవ్రమైన మానసిక ఇబ్బందులు కూడా గురిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది మెయిన్గా డిజైనర్స్ లేదా ఆర్టిస్ట్స్ స్కల్ప్చర్స్ వాళ్ళల్లో ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఎబిలిటీ అంటే సూక్ష్మంగా సరిగ్గా డీటెయిల్డ్గా పెయింటింగ్ వేయడం కానీ లేకపోతే ఒక స్తూపాన్ని మనం స్కల్ప్చర్ చేయడంలో కానీ వాళ్ళకి ఆ డీటెయిల్స్ అనేటువంటివి కూడా మనకి సరిగ్గా కోల్పోతూ ఉంటారు. ఇంకొంచెం ఇంకా లేట్ స్టేజ్ అయ్యారనుకోండి, లేట్ స్టేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషి ప్రవర్తనలో మార్పులు, ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలో అది నష్టపోవడం. మనం ఆఫీస్లో ఉన్నామంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాం, మన పిల్లలతో ఒక రకంగా బిహేవ్ చేస్తాం, మన పెద్దవాళ్ళతో ఒక రకంగా బిహేవ్ చేస్తాం, ఏ సందర్భంలో ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆ బిహేవియర్ కంట్రోల్ చేసే సెంటరు ఆకరణ మనకి క్షీణిస్తుంది. సో దానివల్ల మనిషి ప్రవర్తనలో మార్పులు గట్ట మనం గమనిస్తూ ఉంటాం. సాధారణంగా ఎప్పుడైతే ఈ మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తాయో అప్పుడే మన ఇంటి చుట్టుపక్కల వల్ల అంటే అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే ఈ ఎర్లీ స్టేజ్ నుంచి అన్ని వార్నింగ్ సైన్స్ కూడా గుర్తించకుండా మనిషి ప్రవర్తనలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంట్లో మనకేంటంటే చుట్టుపక్కల వాళ్ళు దాన్ని గమనించి హాస్పిటల్కి తీసుకురావడం కుదురుతుంది. ఈ స్టేజ్ దాకా వచ్చిన సమయం తర్వాత మన చేతిలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటువంటివి లిటరలీ ఉండవు. సో మనం ఈ ఎర్లీ సైన్స్ అన్నీ కూడా మనం చేసుకుంటూ గుర్తించుకుంటూ మనం ఉండాలి. ఈ ప్రవర్తనలో మార్పులు అనేటువంటిది లేట్ స్టేజ్లో వస్తుంది ఎప్పుడు కూడా.
అలాగే అట్ ది సేమ్ టైం ఈ ఎప్పుడైతే ఈ ప్రవర్తనల సెంటర్ ఉంటుందో అదే క్షీణిస్తుందో మనకేంటంటే రోజు చేసుకునే కార్యక్రమాల్లోనే ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేను చెయ్యాలి, నేను చేయలేను కదా, ఎందుకు చెయ్యాలి అనేటువంటిది ఒక బద్ధకం అనేటువంటిది డెవలప్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం ఒక మనకి సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యకి పరిష్కారం ఎలాగ ఉంటుంది, ఎలా చేయాలి, ఒక సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచన చేసే శక్తి కూడా మనకి తగ్గిపోతుంది. సో ఈ ఎర్లీ స్టేజెస్లో మనం ఎప్పుడైతే గుర్తుపడతామో అప్పుడే మనం సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకునే అవకాశం అనుకుంటుంది. డాక్టర్ గారు, అల్జీమర్స్ రోగి తన సమస్యని తాను నిర్ధారణ చేసుకోగలడా? సో ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ స్టేజెస్లో మనకి ఉంటుందో వ్యాధి, ఆ సమయంలో తన పేషెంట్ అంటే పేషెంట్ తన మటుకు తనే గుర్తించగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే తను తరచుగా మర్చిపోతున్నాడనో లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయనో తను ఖచ్చితంగా గుర్తించుకుంటాడు. కానీ ఆ ఇబ్బందిని గుర్తించిన తర్వాత అది ఎంతవరకు దానికి ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలనేటువంటిది తెలియదు. సాధారణంగా మనకు అవగాహన ఉందనుకోండి, అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ ఇబ్బందికి ప్రాముఖ్యతనిచ్చి మనం మెడికల్ హెల్ప్ని తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ పక్షపాతం ఉందనుకోండి, పక్షపాతం సడన్గా వస్తుంది, చెయ్యకాలు మనకి పడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది సరే ఈ పక్షపాతం వచ్చినప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పక్షపాతం వచ్చిందంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి పట్టుకెళ్ళాలనేటువంటిది ప్రజల మైండ్ సెట్లోని ఇన్కల్కేట్ అయిపోయింది. కానీ ఇంకా మనకేంటంటే మెమరీ ఇష్యూస్ గురించి మనకి ఆ అవేర్నెస్ అనేటువంటిది ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో అప్పుడు మనిషి తనంతటా తను ఈ ఇబ్బందులు గురవుతున్నప్పుడు సరే ఈ ఇబ్బందికి నేను ప్రాముఖ్యతనివ్వాలి అనేటువంటి తెలుస్తుందో అప్పుడే మనం ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టగలుగుతాం. డాక్టర్ గారు, అల్జీమర్స్ వ్యాధి పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అల్జీమర్స్ వ్యాధి 60-65 వయస్సు కంటే కూడా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనకి స్టార్ట్ అవుతుంది. వయస్సు అనేటువంటిది అతి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అల్జీమర్స్కి. సో పెరిగే వయస్సు కొద్దీ అల్జీమర్స్ రిస్క్ కూడా దాంతో పాటు పెరుగుతుంది. అది మన చేతిలో లేదు, మన చేతిలో మనం కంట్రోల్ చేయలేము, వయస్సుని కంట్రోల్ చేయలేము, రివర్స్ చేయలేము. సో ఈవెన్ దో వయస్సు అనేటువంటిది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయినా కానీ మనం ఏమీ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్ అది. దాంతోపాటు మన చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే షుగర్. షుగర్ ఎప్పుడూ సరిగ్గా కంట్రోల్లో లేకపోయినా కానీ లేదా షుగరు చాలా దీర్ఘకాలంగా ఉన్నా కానీ ఈ రెండు కూడా మనకి అల్జీమర్స్కి రిస్క్ ఫ్యాక్టర్సే. రెండోది బీపీ. బీపీ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోకపోయినా, మందులు సరిగ్గా వేసుకోకపోయినా, అట్ ది సేమ్ టైం దీర్ఘకాలంగా బీపీ ఉన్నప్పటికీ అది కూడా అల్జీమర్ ఫ్యూచర్లో అల్జీమర్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. మూడోది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ సరిగ్గా లేకపోవడం వల్ల మన యాక్టివిటీస్ డైలీ లివింగ్లో ఎక్కువ సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మన బాడీలో ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందో అప్పుడు మనకి అల్జీమర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. నాలుగోది స్మోకింగ్, ఆల్కహాల్. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యూచర్లో అల్జీమర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ పెంచేందుకు. తలకి దెబ్బ తగలడం, హెడ్ ఇంజురీ. ప్రీవియస్గా ఎప్పుడైనా చిన్న వయస్సులో హెడ్ ఇంజురీ అయ్యి ఉండి అది చాలా సివియర్గా హెడ్ ఇంజురీ, లోపల బ్లీడింగ్ జరగడం కానీ అట్లాంటివి ఏమైనా బ్రెయిన్కి తగినంత డ్యామేజ్ జరిగినప్పుడు ఫ్యూచర్లో ఈ మెమరీ ఇష్యూస్ అనేటువంటిది 60-65 కాకపోయినా కానీ దానికంటే ముందుగానే డెవలప్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. నిద్ర. చాలా వరకు ఏంటంటే మనకి నిద్ర ఒక ప్రాముఖ్యత అనేటువంటిది అసలు చాలా చాలా తక్కువ ఉంది మన చుట్టుపక్కల ప్రజల్లోని. నిద్ర చాలా ఇంపార్టెంట్. మనం పగలు సమయంలో మనం ఎంత యాక్టివ్గా ఉంటామో రాత్రి సమయంలో కంటిన్యూస్గా నిద్రపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు, కొంతమంది ఏంటంటే 7 గంటలు పడుకోమన్నారు కదా డాక్టర్ గారు అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలు, తర్వాత సాయంత్రం 1-2 గంటలు, రాత్రి 3-4 గంటలు పడుకుందాం అనుకుంటారు. అది సరిపోదు. ఓవరాల్గా 7 గంటలు అయ్యి ఉండొచ్చు, కంటిన్యూస్గా నిద్ర అనేటువంటిది దొరకట్లేదు. సో కంటిన్యూస్ నిద్ర ఇంపార్టెంట్. ఎందుకు ఈ నిద్రకిను ఈ అల్జీమర్స్ వ్యాధికిను లింక్ ఏంటి? మన నిద్రలోనేంటంటే మన బ్రెయిన్కి సంబంధించిన రక్తనాణాలు రిథమిక్గా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ కాంట్రాక్ట్ అయ్యే ప్రాసెస్లోని మనం పొద్దున్నీ రాత్రి దాకా బ్రెయిన్లో అక్యూములేట్ అయిన ఒక వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో
అది నిద్ర సమయంలోనే బ్రెయిన్ నుంచి క్లియర్ అయిపోతుంది. దీన్ని మెడికల్గా గ్లింఫాటిక్ సిస్టమ్ అని అంటాం. సో గ్లింఫాటిక్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అది నిద్రలోనే. సో నిద్రలో గ్లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్గా ఉండడం వల్ల బ్రెయిన్ లోపల అక్యుములేట్ అయిన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా క్లియర్ అయిపోవడం వల్ల మనకి ఆ మెమరీ అనేటువంటిది కన్సాలిడేట్ అవుతుంది. అంటే పొద్దున్న మనం నేర్చుకున్నదంతా కూడా నైట్ టైం మనం రివైజ్ చేసుకుని పడుకున్నాం అనుకోండి, అది మన లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో యూజువలీ చిన్నపిల్లల్లో మనకి ముఖ్యంగా ఎగ్జామ్స్ తరచుగా ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా మనం నేర్చుకున్న సమయంలోనే పొద్దున్నుంచి మనం కొత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నది పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసుకోమంటాం. హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసుకుని పడుకున్నాం అనుకోండి, అది చాలా దీర్ఘకాలంగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మనకి. సో నిద్ర అనేటువంటిది మెమరీకి చాలా లింక్ ఉంది. నిద్ర సరిగ్గా లేకపోవడం ఏ కారణం చేతనా నిద్ర సరిగ్గా లేదనుకోండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ లేకపోతే వేరే ఇతరితర కారణాల వల్ల కానీ మనకి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఆల్జీమర్స్ వ్యాధి వచ్చే రిస్క్ ఉంటుంది. ఆఖరి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మానసిక ఇబ్బందులు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్లో కానీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో పీపుల్ కానీ వేరే కారణాల చేత డిప్రెషన్లో ఉన్న లేదా యాంగ్జైటీతో బాధపడుతున్న వాళ్ళకి మెమరీ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, అల్జీమర్స్ వ్యాధి చికిత్సా విధానం గురించి వివరిస్తారా? ఈ అల్జీమర్స్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఓన్లీ మందులతో అయితే కాదు, మందులు ఒకటే సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మన అల్జీమర్స్ వ్యాధిలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే మెమరీ. సో మెమరీ ఇష్యూస్, సో మెమరీకి సంబంధించింది అందులో ఈ టోటల్ పూర్తి ట్రీట్మెంట్ అంటే కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటాం. సో పూర్తి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అందులోని ఒక 20-30% మాత్రమే మెడికేషన్స్ ఒక రోల్ ఉంటుంది, మిగిలిపోయిన ఒక 70% రోల్ కూడా బ్రెయిన్కి సంబంధించిన మెమరీ ఎక్సర్సైజెస్, చుట్టుపక్కల ఎన్వైర్న్మెంటల్ మ్యానిపులేషన్ అంటే ఎన్వైర్న్మెంటల్ మాడిఫికేషన్, తర్వాత మన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ, మనని ప్రేమిస్తూ మనని చూసుకునే మనకి కేర్ తీసుకునే వాళ్ళ హెల్ప్ సపోర్ట్. ఓకే, ఈ మెమరీ ఈ ట్రీట్మెంట్ కూడాను మనిషి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న మనిషి ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ బట్టి మనం చూసుకుని ట్రీట్మెంట్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో మనకేంటంటే కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ అంటాం, అంటే మెమరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఏ జాగాల్లో మనకి ఈ మెమరీ లోపిస్తున్నదో ఈ అది తెలుసుకోవడానికి ఎప్పుడైతే మనం డాక్టర్ని కలుస్తామో కాగ్నిటివ్ ఎగ్జామినేషన్ అంటాం, డీటెయిల్డ్ కాగ్నిటివ్ ఎగ్జామినేషన్, అందులో బ్రెయిన్కి సంబంధించిన మెమరీకి సంబంధించిన పలు విభాగాలు ఉంటాయి బ్రెయిన్లో. సో ప్రతి విభాగానికి దానికి సంబంధించిన టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ విభాగాల్లో మన మెమరీ అయితే లోపిస్తున్నదో దానికి సంబంధించిన ఎక్సర్సైజులు మన డాక్టర్ మనకి అడ్వైస్ చేస్తారు. సో అది ఒకటి. దాంతోపాటు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో, కొంచెం లేట్ స్టేజ్లో పేషెంట్ ప్రెజెంట్ అవుతున్నప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేసుకోవడం మెమరీ ఇంక్రీజ్ చేయడానికి, దాంతోపాటు మనకి ఈ మనిషికి ఎప్పుడైతే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందో ఆ కన్ఫ్యూజన్ని మళ్ళీ మనం బ్యాక్కి తీసుకురావాలి. అంటే ఈ కన్ఫ్యూజన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఏది పగలు, ఏది సాయంత్రము, ఏ సమయంలో ఏం చేసుకోవాలి, పొద్దున పూటలు చేసే కార్యక్రమాలు ఏంటి, సాయంత్రం పూటలు చేసుకునే కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ పేషెంట్కి తెలియవు. సో ఒక టైం టేబుల్ మనం ఇవ్వాలి పేషెంట్కి, అంటే పొద్దున్న 7 గంటలకి లెగిసి రాత్రి 9 గంటలకి పడుకునే ఒక సగటు మనిషి అయి ఉండొచ్చు. సో అతను ప్రీవియస్గా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 7 గంటల నుంచి 7 గంటలకి బ్రష్ చేసుకోవాలి, 9 గంటలకి టిఫిన్ తినాలి,
పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆ మనిషి యాక్టివ్గా ఉండడానికి ఏదైనా పనుల్లో ఇన్కల్కేట్ చేయాలంటే అరవై ఏళ్ళు వయసు తర్వాత అంటే సాధారణంగా రిటైర్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఏదైనా గార్డెనింగ్ వర్క్ కానీ ఏదైనా న్యూస్ పేపర్లోని సూడోకు పజిల్స్ కానీ లేకపోతే క్రాస్ వర్డ్ పజిల్స్ కానీ అట్లాంటివి చేయడము, ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంట్రాక్షన్తోని ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ప్రీవియస్గా వాళ్ళ ఫోటో ఆల్బమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటో ఆల్బమ్స్ చూపించి ఆ ఫోటో ఆల్బమ్స్ని ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ఫోటో తీసుండొచ్చు అనేటువంటిది అలాంటి ఫోటో చూపించడము, అతని మెమరీని కొంచెం ఎన్హాన్స్ చేస్తూ అతను రోజు చేసుకునే కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా మనం యాక్టివిటీస్ని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంచెం లేట్ స్టేజ్ అయిన తర్వాత అంటే ఎప్పుడైతే పేషెంట్ తన ప్రవర్తనలు మారిపోయి తన సొంతగా ఏ కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మనం ఈ కాగ్నిటివ్ రీహాబిలిటేషను తన టైం టేబుల్ ఎక్సర్సైజులు అలాంటివన్నీ మనకి వర్తించవు. ఇంకొంచెం లేట్ స్టేజ్లోకి వచ్చినప్పుడు అంటే పేషెంట్ తనకి తాను ఏ పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉండి కంప్లీట్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉన్న స్టేజ్లోనే నేను ప్రీవియస్గా చెప్పిన కాగ్నిటివ్ రీహాబిలిటేషను ఎక్సర్సైజులు అలాంటివన్నీ వర్తించవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ట్రీట్మెంట్ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేషెంట్ని తన వల్ల కానీ లేదా తను ఇతరులను కానీ బాధ పెట్టే విధంగా ఉండకుండా చూసుకోవడం. అంటే పేషెంట్కి సరిగ్గా ఫుడ్ అందించేలా విధంగా ఫుడ్ న్యూట్రిషన్ మనం అందజేయాలి. ఫుడ్ మింగుతున్న సమయంలోనే అన్నదానం నుంచి పట్టులోకి సరిగ్గా వెళ్ళే విధంగా చూసుకుని ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అంటే ఆస్పిరేట్ అవ్వకుండా చూసుకోవడము, పేషెంట్ నడుస్తున్న సమయంలోని తనకి అసిస్టెన్స్ ఇచ్చి అంటే వాకర్ వల్ల కానీ ఒక వాకింగ్ స్టిక్ వల్ల కానీ వేరే అసిస్టెన్స్తోని కింద పడిపోకుండా చూసుకోవడం, ఆ కింద పడిపోయి ఎముక ఇరిగిపోవడం వల్ల కానీ లేదా కింద పడిపోయి బ్రెయిన్కి దెబ్బ తగిలి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ లేకుండా చూసుకోవడము, అండ్ పేషెంట్కి సరైన సమయానికి నిద్ర పట్టే విధంగా రాత్రి పడుకోవాలి పొద్దున్న లేవాలి ఇవన్నీ మనం చూసుకోవాలి. దాంతో వీటన్నిటితో పాటు కాకుండా ఎప్పుడైతే మనకి ఈ మతిమార్పు పెరుగుతూ ఉంటుందో దాంతో పాటు మనకి మానసిక ఇబ్బందులు కూడా పెరుగుతాయి. నాకెందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఆ పేషెంట్కి తనకు తాను ఎప్పుడైతే గుర్తించే స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లో ఏంటంటే మనసులో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. నేను ఎందుకు తరచుగా మర్చిపోతున్నాను, ప్రీవియస్గా చేసేవాడిని కదా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను అనేటువంటి డిప్రెషన్ కూడా వస్తుంది. సో ఈ డిప్రెషను ఈ ఫ్రస్ట్రేషను అవన్నీ కూడా థాట్ పడి మన మెమరీని ఇంకొంచెం తగ్గిస్తాయి. సో ఈ ఆల్జీమర్స్ వ్యాధి ట్రీట్మెంట్ చేయడంలో చేసే భాగంలోని ఈ మానసిక ఇబ్బందులను కూడా మనం అడ్రస్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆల్జీమర్స్ వ్యాధి ట్రీట్మెంట్ అనేటువంటిది సింపుల్ కాదండి. ఓన్లీ మందులు రాసేసి ఓపీడీ బేసిస్లో మందులు రాసేసి ఒక నెల తర్వాత మళ్ళీ చూసి వచ్చే కండిషన్ అయితే అస్సలు కాదు. ఏ స్టేజ్లో ఉన్నారో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా మందులు మార్చుకోవడము, బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు చెప్పడము, ఒక టైం టేబుల్ రాయడము, అట్ ది సేమ్ టైం ఆ మనిషిని కేర్ చేస్తున్న చుట్టుపక్కల కేర్ గివర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ రాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్జీమర్స్ వ్యాధి ఒక న్యూరోడిజెనరేటివ్ డిసీజ్, అంటే బ్రెయిన్ ఒక క్షీణత వల్ల వచ్చిన లక్షణాల సమూహం. ఈ లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం మతిమరుపు. ఆ మతిమరుపులో కూడా ఏంటంటే కొత్తగా నేర్చుకునేవి మనం మర్చిపోతుంటాం. చాలా వరకు ఏంటంటే పేషెంట్కి నేను మెమరీ ఎలాగుంది అని మనం ప్రశ్న అడిగామనుకోండి, మెమరీ చాలా బాగుందండి, పాతవి ఎప్పుడూ కూడా గుర్తుపడుతుంటారు మనిషి అంటారు. అది చాలా అపూహ, అది చాలా తప్పు. ఎందుకంటే ఈ మతిమరుపు వ్యాధుల్లోనే మొట్టమొదటిగా మనం మర్చిపోయేదే కొత్తగా నేర్చుకునేవి. ఎప్పటి నుంచో నేర్చుకునే విషయాలు అనేటువంటివి చాలా గుర్తుంటాయి మనకి, మన బ్రెయిన్లో అది పాతుకుపోయి ఉంటాయి అవి. సో అవి మర్చిపోవడం చాలా అసలు చాలా రేర్, చాలా జరగదు. అసలు ఎప్పుడో తెలిసినవి మర్చిపోవడం జరిగిందంటే ఆ మతిమరుపు వ్యాధి అనేటువంటిది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని అర్థం. ఓకే, ఈ ఆల్జీమర్స్ వ్యాధి ముఖ్యంగా 60-65 వయసు పైన ఉన్న వాళ్ళకి మనకి కనబడుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో మనకు కనబడేది కొత్తగా నేర్చుకునే విషయాలను మర్చిపోవడం, తర్వాత మాటల్లో సంభాషణలోని ఏ పదాలు ఎలా వాడాలో మర్చిపోవడము,
వస్తువులొక పేర్లు మనుషులొక పేర్లు మర్చిపోవడము మాట్లాడే మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము ఎటువంటి పదాలు వాడాలో సరిగ్గా వ్యక్తం చేసుకోలేకపోవడము తర్వాత స్టేజ్లోని దారులు మర్చిపోవడము క్యాలిక్యులేషన్లో మార్పులు రావడము మనీ ఇచ్చినప్పుడు కరెన్సీ హ్యాండ్లింగ్లో చేంజ్ సరిగ్గా తీసుకోలేకపోవడము లీగల్ ఇష్యూస్ దీనివల్ల సంతకం పెట్టినట్టు మర్చిపోవడము దీనివల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశము ఇంకొంచెం లేట్ స్టేజ్ అయిన తర్వాత మనిషి ప్రవర్తనలో మార్పులు మానసిక ఇబ్బందులు డిప్రెషన్ యాంగ్జైటీ నిద్రలో మార్పులు లేని ఉన్నట్టుగా కనబడడము చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బందులు కలిగించడము ఇవన్నీ కూడా లేట్ స్టేజ్లో వచ్చే లక్షణాలు ఈ ఆల్జీమర్స్ వ్యాధి ఎప్పుడైతే చుట్టుపక్కల మనుషులకి ఇబ్బంది కలిగే విధంగా మనిషి ప్రవర్తించడం మొదలు పెడతారో అది చాలా లేట్ స్టేజ్ కానీ మన దురదృష్టవశాత్తు మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటామో అప్పుడే డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళడం జరుగుతుంది సో దీనివల్ల మనం ఎర్లీ స్టేజ్లో చేసుకునే ట్రీట్మెంట్ అనేటువంటిది వర్తించదు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతాయి సో స్టార్టింగ్ స్టేజ్లో ఈ మతిమార్పు మొదలైన సమయంలో దాన్ని గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఆ స్టేజ్లో కొంతమంది ఉన్న పేషెంట్లకి మనం మెడికేషన్లు మందులు స్టార్ట్ చేసుకుని బ్రెయిన్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ మనిషి తాలూకా రోజు చేసుకునే కార్యక్రమాలను ఒక షెడ్యూల్గా ఒక టైం టేబుల్ విధంగా మనం మార్చుకుంటే ఆ కండిషన్ ఇంకొంచెం డౌన్ అవ్వకుండా అలాగే మెయింటైన్ చేసుకునే అవకాశము కొంతమంది పేషెంట్లలో ఆ మతిమార్పు తగ్గే అవకాశం కూడా మనకి కనబడుతూ ఉంటుంది.